फ्रेंड्स एला उन्नारु वेलकम टू अवर चैनल ऐद निमिषाल वीडियो असल स्किप चेयकंडी ऐद निमिषाल वीडियो अनि मीरु स्किप चेस्ते 500 मीरु मिस अयिनट्टे चूडंडी ఈ సబ్బు డబ్బా ఎందుకు తీసుకున్నాను అని అనుకుంటున్నారా ఇది మందపాటి కవర్ ఉంది కాబట్టి దీనిది అందుకనే నేను ఈ సబ్బు డబ్బా అనేది నేను తీసుకున్నాను ఈ దీన్ని మనము రెండు వక్కలుగా నేను కట్ చేసేస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇలా మన ఇంట్లో ఏంటంటే జెండు బామ్ములు సీసాలపైన మూతలు వేటి మూతలైనా పర్వాలేదు రౌండ్గా మనకి అవైలబుల్ అయిన సైజులో ఇలా రౌండ్గా ఒక మూత దొరికింది అనుకోండి ఇలా ఈ మూతతోటి ఏం చేయాలంటే మనం రౌండ్గా మార్క్ చేసుకుందాం ఇది ఎందుకు అనుకుంటున్నారా మీకు ముందు ముందు తెలుస్తుంది వీడియోలో చూడండి అసలు స్కిప్ చేయకండి ఈ ట్రిక్ అనేది యూట్యూబ్లోనే లేదు ఇది ఫస్ట్ టైం 100% షూర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది లైక్ చేసేసేయండి ప్లీజ్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేయాలంటే ఇప్పుడు స్కేల్ తోటి హాఫ్ లో కాకుండా ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు వచ్చే మాదిరిగా ఈ విధంగా మనము మార్క్ చేసి కట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటే ఏంటంటే మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కదా అందుకనేసి నేను ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకొక భాగం ఉంది కదా అట్టముక్క అట్టముక్కని ఏం చేస్తానంటే సమాన భాగంగా ఇలా స్క్వేర్ గా తీసుకుంటాను ఇలా స్క్వేర్ గా సమాన భాగంగా తీసుకొని దీని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే హాఫ్ లో మనం మళ్ళీ మార్క్ చేసి రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ మనము నార్మల్ ఇప్పుడు కోన్ భాగం పెట్టుకోవాలంటే కోన్ భాగం రౌండ్ భాగం అంటే రౌండ్ భాగం మన ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్రెండింగ్ ఫాలో అవుతున్నారండి నార్మల్ బ్లౌజెస్ వేసుకొని వేసుకొని ఏదైనా సింపుల్ డిజైన్ కుట్టండి బాగుండాలి చూడడానికి అనంటా ఉంటారు కానీ మనం ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఇలా మోడర్న్ గా మనం కుడితే భలే ఉంటుంది తెలుసా నార్మల్ నెక్కు కూడా ఇది బోట్ నెక్కుకైతే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుంది అసలు మీరు స్కిప్ చేయకండి అసలు మిస్ చేసుకోకండి చూడండి ఈ విధంగా ఇలా మనం రౌండ్ మనం ఏ సైజ్ అంటే నేను పెద్ద సైజ్ ది తీసుకున్నాను పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ మనం ఈజీగా ఏ సైజ్ అయినా కూడా ఈ విధంగా మనము అట్టముక్క పెట్టేసి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూడండి మనకి మెజర్మెంట్ లేదు ఏం లేదు ఎంత టైం సేవ్ అవుతుంది ఈజీగా ఈ అట్టముక్కలు పెట్టేసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది దీనికి మనము 500 వరకు మనం సంపాదించుకోవచ్చు నెక్ కు పెట్టుకోవచ్చు ఈ విధంగా రౌండ్ గా నెక్ కు పెట్టుకోవచ్చు హ్యాండ్ కు పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కింద కూడా మోడర్న్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా మనకి ఇప్పుడు డిజైన్ అనేది నడుస్తుంది ఇలా ఇప్పుడు మనము చిన్న చిన్న ట్రిక్ ఉపయోగించుకొని ఇలా మోడర్న్ గా మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము కూర్చున్న చోటే మనము 500 రూపాయలు సంపాదించేసుకోవచ్చు చిన్న చిన్న ట్రిక్స్ తో చూడండి ఇలా ఈ మోడర్న్ అనేది బోట్ నెక్ కి చాలా బాగా యూస్ అవుతుంది లుక్ అట్ వైస్ గా కూడా చాలా బాగా కనిపిస్తుంది కావాలంటే మీరు చూడండి ఈ విధంగా మనము ఈ కోన్ భాగం అనేది ఇలా పెట్టుకోవచ్చు అంటే మనం నెక్ కి రౌండ్ పెట్టుకుంటే ఇక్కడ కింద భాగంలో కూడా రౌండ్ పెట్టేసుకోవచ్చు లేదు అనంటే ఈ కోన్ భాగమే పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా త్రికోణం కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఉంటుంది నేను రెండు విధాలుగా కూడా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలి అనేసి ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా ఇలా పైకి కాకుండా ఒక్కొక్కరు మళ్ళీ కిందికి అనుకుంటారు కింద కూడా రావాలి మాకు ఈ విధంగా క్లాత్ ఎక్కువ పోతుంది కదా అని అనుకుంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా మనము ఇలా రెండు రకాలు కూడా నేను చూపిస్తున్నాను చూడండి పైకి కాకుండా ఇప్పుడు నేను కిందికి గీసుకుంటున్నాను చూడండి ఇలా ఈ బోట్ నెక్ కి బాగుంటుంది మనకి నార్మల్ నెక్ కి కూడా బాగుంటుంది ఈ డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా అస్సలు మీరు మిస్ చేయకండి మెజర్మెంట్ తీసుకుంటూ అస్తమానం తీసుకుంటూ ఉంటే టైం చాలా వేస్ట్ అవుతుంది కదా ఒకటేసారి మనం ఇలా అట్టముక్కలు చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది మనకి కష్టం అనేది కూడా అనిపించదు చూడండి ఎంత బాగుంటుందంటే కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది లుక్ వైస్ గా ఇలా మనం కట్ చేసుకొని కొంచెం స్లోగా కుట్టుకోవాలి అంతే స్లోగా కొంచెం ఒక అరగంట అయ్యే బ్లౌజ్ మనకి ఒక 3/4 గంట పట్టొచ్చు అంతే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి చూడండి లుక్ వైస్ గా కింద ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుందండి కాబట్టి మనం ఇలా రెండు అట్ట ముక్కలతోటి ఈజీగా మనము ట్రెండ్ ఫాలో అవుదాము మీకు ఈ ట్రిక్ నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేశారా చేశారే అనుకుంటాను నేను
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఈ అట్ట ముక్కలు ఉంచేసుకున్నాం అనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఇది